హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో వచ్చి మనం కాకినాడకి అతి సమీపంలో ఉన్న ఈ రాజపాలెం దివిలి దగ్గరలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తమిళంలో చూసినట్టుగా అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందన్నది ఇక మొత్తం మనం వెళ్తున్నప్పుడు చూద్దరు. కానీ ఇక్కడ మన కారులో వెళ్ళాలంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. మనం సొంత బండి మీద కానీ ఈ లోకల్లో ఉన్న వాళ్ళ సైకిల్ మీద కూడా వెళ్ళచ్చు. ఇప్పుడైతే ఈ రోడ్డు చూసుకునేంత చిన్నగా అయితే ఉన్నదో, ఒక కారు వచ్చేదానికి ఒక కారు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఇది పంట పొలాలకి ఉన్న కాలువ లాంటిది మాత్రమే. దీన్ని అంతా మన టూరిస్ట్ స్పాట్స్కి అయితే మనం ఈ మధ్యన మార్చేసాము. అక్కడ చూసుకోవచ్చు మీకు దూరంగా ఏ విధంగా ఉన్నది ఏంటి అన్నది. కంప్లీట్గా మన వెహికల్లో బండి మీద వచ్చేవాళ్ళకి పార్క్ చేసుకుని అక్కడికైతే వెళ్ళచ్చు. కారులో వచ్చే వాళ్ళకి మన రివర్స్ చేసుకోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఆ వ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందన్నది. వ్యూ అంతా కూడా మనకి ఈ కంప్లీట్గా ఏంటంటే ఇది మనకి వాటర్ ఫ్లోటింగ్ అన్నది ఎంత ఇదిగా అయితే ఎంత అద్భుతంగా మనకు అనిపిస్తుంది అన్నది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం దగ్గర నుంచి అందులో స్నానం కూడా చేసి అంత ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంత పబ్లిక్ చూసారా, ఎంత మంది జనం అయితే వచ్చారన్నది. ఇది సమ్మర్ కూడా కాదు, ఇక్కడ చెప్పారు కదా ఇది వర్షాకాలంలో ఫ్రెండ్స్, ఇది వర్షాకాలంలోనే మనకి ఇంత ఘనం వాటర్ వస్తుంది కాబట్టి అంత చాలామంది ఈ వర్షాకాలంలో కూడా హ్యాండల్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి. ఆ వేడిని తగ్గించుకోవడానికి ఇలా వీకెండ్స్లో అయితే జనం అంతా ఇలా వస్తున్నారు. ఇది మీరు షూట్ చేసిన రోజు వచ్చేసి సండే, ఈ రోజు సండే రోజు కాబట్టి జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే మనం వాటర్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వాటర్లోకి చాలా చల్లగా అయితే ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. ఇప్పుడైతే మనం వాటర్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఆడగా చూసుకోవచ్చు మా మేడకోళ్ళు మా మేడలు ఇందులో ఆడేసుకుంటారు శుభ్రంగా. మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఇదైతే కింద అయితే చాలా జారడం అయితే కింద జారుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నాచు పట్టేసి ఉంటుంది కదా మనకి, అది కొంచెం జారుతుంది. మరీ అంత జారిపోయినా అయితే లేదు. మనమైతే మ్యాక్సిమం అయితే దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఎవరు లోపలికి వెళ్ళినా సరే చిన్న పిల్లలు కూడా మనంత ఈజీగా నడుస్తున్నారు అనేది మీరు చూసుకోవచ్చు. ఈ కింద ఎంతవరకు మనం ఆడుకున్నా పాడుకున్న ఇదంతా కూడా మనకి ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. అవతలకి వెళ్తేనే రిస్క్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఇది ఒక గేట్ అయితే తెరిచారు, గేట్లాగా ఉన్నాయి కదా. ఈ గేట్లోంచి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది అన్నది కంప్లీట్గా మొత్తం అన్ని గేట్లో ప్రెజర్ అంతా ఇక్కడే పడుతుంది. ఈ ప్రెజర్ దగ్గర చూసారా ఎలా మావలాదో ఎలా ఆడుకుంటున్నారు. వాటర్ కలర్ చూసారా వాటర్, ఇది వర్షాకాలం కాబట్టి మట్టి కలర్ వస్తుంది. ఇది మా మేనకోళ్ళు చూడండి ఇక్కడ ఒక నీటిలో ఆడుకుంటున్నారు. అలానే ఇక్కడ చూడొచ్చు మేము అయితే లోపలికి వెళ్తున్నాం కదా. ఈ లోపలికి వెళ్ళాక ఏ విధంగా ఉంటుంది చూడండి. మీరు అయితే లోపల ఉండిపోయాము కంప్లీట్గా, మాకు బయట అయితే ఏం కనబడుతుంది. లోపల ఎలా ఉందన్నది మీరు ఇప్పుడు చూడొచ్చు. చూసారా లోపల ఏ విధంగా ఉందన్నది. లోపలైతే మామూలుగా లేదు, ఆ సౌండ్ అయితే మనకు ఓరెత్తిపోతుంది. లోపలైతే చాలా ఇదిగా ఉంది, మనం ఇంతసేపు ఎలా కూర్చోవచ్చు. ఈ ఫ్లోటింగ్ దగ్గర ఎంతసేపు ఎలా ఉండిపోవచ్చు చూడొచ్చు. బయటకు వచ్చేసాడు మావాడికి లోపలే ఉన్నాడు. కంప్లీట్గా ఈ ఫ్లోటింగ్ ఎలా వస్తుంటే లోపల గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మనం అయితే ఉండి ఇదంతా మనం చూస్తున్న బాగా అనిపిస్తుంది. చూసిన అందరూ ఎలా వెళ్తున్నారు లోపలికి అన్నది. మా మావారు కూడా బయటకు వచ్చారు వెళ్ళి. ఇంకా మేమైతే నాకు కొంచెం ఈత వచ్చిపోయాను, దానివల్ల నేను అవతలకి వెళ్ళాను. ఇది డ్యామ్ అవతల అని చెప్పచ్చు, చిన్న ఏదైతే ఇంకా ఈ డ్యామ్ లా ఉందో ఇది అవతల. ఇక్కడ నుంచి నేను స్విమ్ చేసుకుంటున్నా వెళ్తున్నా. ఇది చాలా లోతు ఉంటుంది, ఒక చెట్టు కొమ్మ ఇది వర్షానికి ఇరిగిపోయి ఉంటాయి కదా చెట్టు కొమ్మలు, అవి ఊడిపోయిన కొమ్మ ఇది. దాన్ని పట్టుకొని చాలామంది కొమ్మలు పట్టుకొని ఆడుకుంటున్నారు, ఈత రాని వాళ్ళందరూ కూడా పట్టుకుంటుంది. అక్కడ చూసారా నేను ఆ చివరి నా చెయ్యి పైకి అనిపిస్తుంది కదా, నా చెయ్యి ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయింది. నా చెయ్యి పైకంటే వచ్చి చూసారా, మన దగ్గర నేను ఒక 6 feet ఉంటాను. మొత్తం మీద మీకు వాటర్లో హైట్ వచ్చేసి కంప్లీట్గా ఒక 8 feet వరకు కూడా హైట్ ఉంటుందని నేనైతే గెస్ చేశాను. కంప్లీట్గా ఆ 8 feet ఇంకా ఎల్లి కొలది కూడా పెరుగుతుందని అన్నారు. ఇంకా ఫ్లోటింగ్ అయితే ఏ విధంగా ఉందో చూసుకోరు కదా. మ్యాక్సిమం ఎవరైనా సరే యువతలే స్నానం చేయడానికి మీకు బెస్ట్. అవతలకి వెళ్ళి రిస్క్లో పడి చాలామంది అక్కడ ప్రాణాలు అయితే కోల్పోయారు. మీరు ఆ టైప్ అయితే చేయకండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా ఎవరు వెళ్ళినా జస్ట్ యువతల సైడ్ మాత్రమే మీరు స్విమ్ చేసుకుని వచ్చేసేయండి. స్విమ్ చేయడానికి కూడా ఏముండదు, జస్ట్ ఆ వాటర్కి మనం అక్కడ ఆడుకోవడానికి మాత్రమే ఉంటుంది. స్విమ్ చేయాలంటే పైకి వెళ్ళాలన్నా వెళ్ళాలి, కింద కన్నా వచ్చేసేయాలి డౌన్ కన్నా సరే.
చూసుకొచ్చి మేమంతా ఏ విధంగా ఎంజాయ్ చేసామన్నది. మేమైతే వచ్చిన ఫంక్షన్కి వచ్చాం, మా వాళ్ళ ఫంక్షన్కి వచ్చి మేము ఈ రావడం కూడా మీరు రాజపాలంలోనే మా ఊర్లో ఇక్కడ నా పక్కనే వేరువరం ఉంటుంది, వేరువరంలో ఫంక్షన్కి వచ్చి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ అయితే రావడం జరిగింది. ఈ వీడియో నాకు నాకు ఇక్కడ చూసి లొకేషన్ నచ్చి ఇదంతా వీడియో మీకు తీసి మీకు ఇది అప్లోడ్ చేశాను. మీరు ఇక్కడికి రావాలి అంటే కనుక మీరు కాకినాడ చుట్టుపక్కలగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇది రాజుపాలెం అని కొట్టుకోవాలి. దిబిలి అని కొడితే మాత్రం మీ ఇక్కడ ఎలాంటి లొకేషన్ రాదు. దిబిలికి ఒక 3 కిలోమీటర్ దూరంలో అయితే ఈ రాజుపాలెం వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఇది రాజుపాలెం అని వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్స్కి దారి మీరు ఎవరు అడిగినా అందరూ చెప్తారు. వీడియో చిత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి.